హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఆరీ క్రియేషన్స్. మీలో ఎవరికైనా ఆరీ డిజైన్ పేపర్స్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూస్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, నార్మల్ నీడిల్ నెంబర్ 1, 2 mm షుగర్ బీట్స్, కట్ బీట్స్, యాంకర్ థ్రెడ్, 3 mm బంచ్ బీట్స్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఫస్ట్ నేను జెరీ థ్రెడ్ యూస్ చేసి బార్డర్లో సింపుల్ లోడ్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా బార్డర్ అంతా మనం లోడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత డిజైన్కి లోపల సైడ్ సేమ్ జెరీ థ్రెడ్ యూస్ చేసి చైన్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఈ ఫ్లవర్స్కి కూడా మనం జెరీ థ్రెడ్ యూస్ చేసి బార్డర్ లాగా చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత ఈ టాప్ సైడ్లో కూడా మనము జెరీ థ్రెడ్ యూస్ చేసి చైన్ స్టిచ్తో బార్డర్ లాగా స్టిచ్ చేసుకోవాలి. మిగతా డిజైన్ అంతా ఇదే విధంగా మనం చైన్ స్టిచ్తో స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం కట్ బీడ్స్ యూస్ చేసి ఈ లైన్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా లైన్స్ అన్నీ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్ మీద ఒక 2 mm షుగర్ బీడ్, ఒక 3 mm బంచ్ బీడ్, 3 కట్ బీడ్స్, మధ్యలో రెండు వైపులా ఏమో 2 కట్ బీడ్స్ తీసుకోవాలి. ఒక 2 mm షుగర్ బీడ్, 3 mm బంచ్ బీడ్, 2 కట్ బీడ్స్ తీసుకొని ఫ్లవర్ మీద అంతా మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ 3 mm బంచ్ బీడ్ సింగిల్ సింగిల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫ్లవర్ మధ్యలో కూడా ఒక 3 mm బంచ్ బీడ్ని స్టిచ్ చేసుకోవాలి. మిగతా ఫ్లవర్స్ అన్నిటికీ ఇదే విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ టాప్ సైడ్లో రెడ్ కలర్ యాంకర్ థ్రెడ్ యూస్ చేసి లాంగ్ ఫ్రెంచ్ నట్స్ అనేవి వేసుకోవాలి. ఆల్రెడీ చైన్ స్టిచ్తో బార్డర్ అనేది ఇచ్చేసాం కదా, వాటి లోపల లాంగ్ ఫ్రెంచ్ నట్స్తో ఫిల్ చేసుకోవాలి. Thank you.
ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత కింద ఫ్లవర్కి గ్రీన్ కలర్ యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను. అయితే ఇక్కడ లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేయకుండా పైనుంచి కిందకి దింపి ఫిల్ చేసుకోవాలి. మనం ఒక కొంచెం డిఫరెంట్ లుక్ ఉండడం కోసం, లేదు లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేసుకుంటే లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే పైనుంచి కిందకి దింపడం, జస్ట్ ఈ విధంగా రింగ్ అనేది తీసుకోవాలి. మిగతా ఫ్లవర్స్ అన్నిటిని కూడా మనం ఇదే విధంగా ఫిల్ చేసుకోవాలి. తర్వాత టాప్ సైడ్లో రెడ్ కలర్ యాంకర్ థ్రెడ్ యూస్ చేశాం కదా, దాంతో ఇక్కడ బార్డర్లో వన్ లైన్ చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఫైనల్గా ఇంకో లైన్ జెరీ థ్రెడ్ యూస్ చేసి చైన్ స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ మనం నెక్ చుట్టూ హ్యాండ్స్కి బార్డర్ లాగా వేసుకున్నాం అనుకోండి, చాలా డిఫరెంట్ లుక్ ఉండే బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోతుంది. మీకు ఫైనల్గా బ్లౌజ్ రెడీ అయిపోతే లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.